హై గైస్, వెరీ ప్లెజెంట్ ఎట్ ఆల్. ఈరోజు వీడియోలో అయితే మీరు త్రిబులేటిక్కి సెలెక్ట్ అయ్యారా లేదా అన్న, త్రిబులేటిక్ కౌన్సిలింగ్కి రావాలా వద్దా అన్న విషయం గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మీలో కొంతమంది ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు, అదేంటంటే ఇంకా త్రిబులేటిక్ నోటిఫికేషన్ ఇవ్వదలేదు, అప్పుడే త్రిబులేటిక్ కౌన్సిలింగ్ గురించి ఎందుకు, త్రిబులేటిక్ సెలెక్ట్ అయ్యామా లేదా అన్న విషయాన్ని అప్పుడే ఎందుకు చెప్తున్నారని మీరు అడిగినట్లయితే, కొంతమంది యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్ అండ్ కొంతమంది టెలిగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేసి అయితే అడిగారు మీరు సెలెక్ట్ అయ్యారో లేదో ఎట్లా తెలుస్తుందని. అయితే వాళ్ళు వీడియోస్ అయితే చేయమన్నారు, వాళ్ళు చేయమన్నారు కాబట్టి నేను చేయట్లేదు. కానీ ఎందుకు చేస్తున్నానంటే మెయిన్ పర్పస్ అసలు త్రిబులేటిక్ సెలెక్ట్ అయ్యామా లేదా అన్న విషయం మీలో కొంతమందికి తెలియకపోవచ్చు, అది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ అఫీషియల్గా ఎట్లా తెలుస్తుంది అన్న విషయం గురించి చెప్పడానికి అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదిగోండి, ఇది ఒక కామెంట్ అయితే, హాయ్ బ్రో మనం సెలెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది అని అయితే ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టరు. దీనికైతే మనం ఆన్సర్ అయితే చూద్దాం. ఫస్ట్ 2 ప్రొసీజర్స్ ఉన్నాయి, త్రిబులేటిక్ కౌన్సిలింగ్కి రావాలా లేదా. ఫస్ట్ త్రిబులేటిక్ కౌన్సిలింగ్కి రావాలా లేదా అంటే సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మీరు త్రిబులేటికి రావడానికి సెలెక్ట్ అయ్యారా లేదా. మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీ గ్రేడ్స్, అదే మీ మార్క్స్ అనేవి ఇస్తారు కదా, మీ మార్క్స్ ఇచ్చిన తర్వాత మార్క్స్ అయితే ఏమి ఇవ్వక్కర్లేదు నాకు తెలిసినంత వరకు, మీ హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఇస్తారు. మీరు హాల్ టికెట్ నెంబర్ ఇస్తే మీ మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ త్రిబులేటి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకైతే తెలిసిపోతుంది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో, ఎందుకంటే వాళ్ళు స్టేట్ ఏపీ ఎస్ఎస్సి బోర్డుతో అయితే లింకప్ అవుతారు. డైరెక్ట్ అక్కడ నుంచి అయితే మీ మార్క్స్ అనేవి వీళ్ళు తెచ్చుకుంటారు. తెచ్చుకుని మార్క్స్ అనేవి ఒక ఆర్డర్లో పెట్టి టాప్ 1100, అదే టాప్ ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళందరినీ అయితే పిలుస్తారు. ఓన్లీ 1100 మెంబర్స్ని అయితే పిలవరు, రిజర్వేషన్ బట్టి చాలా అప్రాక్సిమేట్లీ ఒక ఎక్కువ మందినే పిలుస్తారు, అరౌండ్ 5000 అట్లా. వీళ్ళలో ఎవరైతే రిజర్వేషన్ కట్టా క్లెయిమ్ చేసుకుని రిజర్వేషన్కి ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకైతే సీట్ అయితే ఇస్తారు. అండ్ ఆ సెలక్షన్ లిస్ట్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలన్న విషయం గురించి మనం చూస్తే, ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత www.educate.in అయితే టైప్ చేయండి. www.educate.in ఓకే, ఇదైతే ఆర్జుకేటి అంటే త్రిబులేటిని ఆర్జుకేటి అని కూడా పిలుస్తాం మనం. ఇదైతే ఆర్జుకేటి యొక్క అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉంది కదా, ఈ లేటెస్ట్ న్యూస్లో మీరు అప్లికేషన్ పెట్టేసిన తర్వాత ఒక అరౌండ్ 3rd week ఎండింగ్లో అయితే మీకు సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆ సెలక్షన్ లిస్ట్ చెక్ చేసుకున్నట్లయితే దాంట్లో మీ పేరు కనుక ఉంటే మీరు త్రిబులేటిక్ కౌన్సిలింగ్కి రావాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ లిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ బ్లూ కలర్లో వేరే వేరే PDFs ఉన్నాయి కదా, అట్లాగే ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ 2022-2023 అడ్మిషన్స్ అని అయితే ఉంటుంది. దాంట్లో అయితే మీ పేరు ఉంటే ఒకవేళ మీరు కౌన్సిలింగ్కి రావాల్సి ఉంటుంది, మీ పేరు లేకపోతే కౌన్సిలింగ్ అనేది మీరు రాకూడదు, ఎందుకంటే మీరైతే దానికి ఎలిజిబుల్ అవ్వలేదు. అండ్ అదొకటే కాదు, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, అంటే ఫస్ట్ ఫేజ్లో ఏమైనా సీట్స్ అనేవి మిగిలిపోతాయి రిజర్వేషన్ వైజ్, సెకండ్ ఫేజ్లో అయితే పిలుస్తారు వాళ్ళు. మీరు కౌన్సిలింగ్కి రావాలా లేదా అని దానికి సంబంధించింది అయితే వాళ్ళు మీకు మెయిల్స్ మరియు మీ మొబైల్ నెంబర్స్కి SMS అయితే పెడతారు, మీరు సెలెక్ట్ అయ్యారు త్రిబులేటిస్కి, మీరు ఈ డేట్న మీరు కౌన్సిలింగ్కి అయితే రండి అని అయితే పెడతారు. మా ఎప్పుడు కూడా అదే, నేను 2020 బ్యాచ్ నది, అప్పుడు కూడా నాకు SMS వచ్చింది, జీమెయిల్ కూడా వచ్చింది, అట్లా అయితే మాకు జరిగింది. అండ్ ఫస్ట్ ఇట్లా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది మీకు త్రిబులేటిలో సీట్ వచ్చిందా లేదా అన్న విషయం అయితే తెలుస్తుంది. కౌన్సిలింగ్కి మీరు 2 చోట్లకి అయితే కౌన్సిలింగ్కి వెళ్ళచ్చు, ఒకటేమో ఆర్కేవ్యాలీ క్యాంపస్, ఇంకోటేమో నూజివీడ్ క్యాంపస్. లాస్ట్ 2 ఇయర్స్లో అయితే అలా జరిగినాయి, ఇయర్ మరి ఎలా జరుగుతుందో. ఆ 2 క్యాంపసెస్కి వెళ్ళిన తర్వాత మీకు కౌన్సిలింగ్ అయిపోద్ది, అంటే కౌన్సిలింగ్ అంటే మీ జనరల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సర్టిఫికెట్ అనేవి అన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు లాస్ట్లో మీరు ఇంకా ఇంటికి వచ్చేసే ముందు మీకు ఒక పేపర్ అనేది ఇస్తారు, ఒక డాక్యుమెంట్ లాంటిది, దాంట్లో మీరు త్రిబులేటిక్ సెలెక్ట్ అయ్యారు అని మీ ఐడి నెంబర్తో, ఐడి అంటే మిమ్మల్ని రిప్రజెంట్, మామూలుగా స్టూడెంట్ ఐడి కార్డు ఉంటుంది కదా, అట్లాగే ఒక నెంబర్ అయితే మీకు ఉంటుంది అడ్మిషన్ నెంబర్ అని,
అడ్మిషన్ నెంబర్ ఇచ్చి మీరు సెలెక్ట్ అయ్యారు ఈ డేట్ని మీరు కాలేజ్కి రండి అయితే వాళ్ళు చెప్తారు. ఒకవేళ డేట్ అనేది మెన్షన్ చేయకపోతే తర్వాత మీకు మెయిల్స్ లేవా మెసేజెస్ అనేవి వస్తాయి. లేదా కాలేజ్ వెబ్సైట్ చూపించాను కదా ఇందాక ఎడ్యుకేటెడ్ అని, దాంట్లో అయితే మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటున్నా, 3IIT సీట్ వచ్చిందో లేదా ఎలా తెలుసుకోవాలో అదొక విషయం, అండ్ 3IIT కౌన్సిలింగ్కి రావాలా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది, ఈ రెండు విషయాలు అయితే మనం డిస్కస్ చేసాం. ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్పాను. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఒకవేళ డౌట్స్ రీజనబుల్గా ఉంటే నేను వాటికి అయితే రెస్పాండ్ అవుతాను. అండ్ బాగా ఇంకా అర్జెంట్ రీజన్స్ అయితే టెలిగ్రామ్, అదే అర్జెంటుగా మీరు ఏదైనా ఆన్సర్ కోరుకుంటే టెలిగ్రామ్ ద్వారా మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. అండ్ కొంతమంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే డాక్యుమెంట్స్ గురించి అయితే చాలా అంటే చాలా డౌట్స్ వచ్చినాయి. అంటే కొన్ని డాక్యుమెంట్స్లో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండడం, అండ్ స్టడీ సర్టిఫికెట్ లేకపోవడం, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్, ఇలా మ్యాక్సిమం స్టడీ సర్టిఫికెట్కి సంబంధించిన ఎక్కువ డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటికి క్లారిఫికేషన్ ఇస్తూ నెక్స్ట్ ఒక 2 వీడియోస్ అయితే చేయబోతున్నా. ఆ 2 వీడియోస్ లింక్లు అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకవేళ ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసినట్లయితే మీకు ఆ 2 వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. అండ్ మన ఛానల్ కంటెంట్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.